ఉయ్యాల ఉద్యోగ సోదరులు రోజంతా ఎర్రటి ఎండకు బండల మీద పనిచేసి సాయంత్రం వచ్చింది ఇంటికి తీసుకొని పోతే సగానికి ఎక్కువ బెంకు శాఖకి అప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తుందంటే మీ శ్రమ మీ కష్టం మీ భార్య బిడ్డల కోసం బడికెళ్ళి చదువుకోవాల్సిన మీ పిల్లల కోసం లేదా మీ ఆడబిడ్డల కోసం పనికొస్తలేదు. ఎర్రటి ఎండకు మాడ మండుతుంటే ఆ కష్టాన్ని ఆ బాధను మార్చుకోవడానికి సగానికి ఎక్కువ మీ సొమ్ము ఇతరుల పాలవుతున్నాయి. కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఆదుకోవాలంటే మీకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములు చేయాలి, పాలనలో మిమ్మల్ని భాగస్వాములు చేయాలి, పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు అయి మీరు సంతకాలు పెట్టిన రోజు మీ బిడ్డలు ఇంజనీర్లు అయిన రోజు మీ బిడ్డలు బండలు కొట్టుడే కాదు రేపు భవిష్యత్తులో ఇంజనీర్లు అయి కాంట్రాక్టర్లు అయి కోట్ల రూపాయలు సంపాదించిన రోజే నిజమైన తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టు మీ బిడ్డలకు ఆ పరిస్థితి రావాలంటే మీ బతుకులు దెబ్బలు ఉన్నా సరే చివరి దశలో మీ జీవితాలు నాశనమైనా సరే మీ పిల్లల బతుకులు బాగుండాలి. మీ పిల్లలకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులు మీకు చేరాలంటే సరైన ప్రభుత్వం ఉండాలి. ఇవాళ అత్యంత వెనుకబడిన ఆర్థిక స్తోమత లేని కులం ఏదైనా ఉందంటే మా వడ్డెర సోదరులని చెప్పక తప్పదు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో మీ కష్టం తెలిసిన మీ కష్టాలను తీర్చగలిగిన ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఇవాళ మీ ఓటు అత్యంత కీలకం. నేను ఈ సందర్భంగా ఒకే మాట అడగదలుచుకున్నా, మీరు గడ్డి దాడికలకేసి మీరు బర్రెలకు పాలు పిండితే రావు, పత్తి వాక్సేతికి ఇచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేస్తామని నేను అడుగుతున్నా. జరుగుతుంది మీరు ఆ పని చేయకుండా ఇవాళ మనం మోసుకొకరికేసి పనులు ఇంకొకరిని అడిగితే ప్రయోజనం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు పరిపాలించారు. నిజంగానే వారు అనుకుంటుంటే వారు గతంలో మీ సభలకు వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం మిమ్మల్ని శాసనసభలో తీర్మానం చేసి ఎస్సీ కేటగిరీలో మిమ్మల్ని చేర్చునుంటే ఇవాళ మీ పిల్లలకు ఎంతో ప్రయోజనం ఉంటుండే. కాబట్టి ఇవాళ ఎందులో కూడా మిమ్మల్ని చేర్చకపోవడం వల్ల ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ దేంట్లో కూడా మిమ్మల్ని చేర్చకపోవడం వల్ల మీకు నష్టం జరిగింది. ఎస్సీ ఎస్టీలలో ఏది చేర్చాలన్నా శాసనసభ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తుంది. మరి అలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పంపకపోతే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మీ సమస్యల మీద పోరాటం చేస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. తప్పకుండా మీ మనసులో ఉన్న ఆలోచనను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు సంబంధించిన అన్ని అంశాలను పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు మీకు చెప్తారు. అన్ని విషయాలను వారు వివరిస్తారని తెలియజేస్తూ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటారు.